రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉంది। ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకటే ఉండాలి అనే దురుద్దేశంతో ఈ రోజు కొంతమందిని అయితే వారిని కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను నాయకులను కొనడం అయితేనేమి, ఇంకా ఆ డబ్బులకు మీరు భయపెట్టేదానికి లొంగకుండా ఉండే నాయకులను కేవలం ఈ రోజు హత్యలు చేస్తూ ఈ రోజు ఒక సర్కారీ హత్య మాదిరి నిజంగా నిన్న కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పట్టికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఈ రోజు ఆయన ఎంతో చురుకుగా పాల్గొంటూ మీరు చేసే మాఫియా పనులన్నీ ఇసుక దోపిడీ కావచ్చు మైనింగ్ కావచ్చు అడ్డుకుంటూ ఈ రోజు ఈ పాలక పక్షానికి ఒక కంట్లో నలుసులాగా ఈ రోజు తయారు కావడం జరిగింది। ఈ రోజు ఎలాగైనా సరే నారాయణ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి గారు ప్రాతినిధ్యం వహించే ఈ పట్టికొండ నియోజకవర్గంలో ఇంత దారుణం జరగడం, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమంతా ఒక ముక్త ఖండంతో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు దీన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ ఉన్నాయి। కేవలం నారాయణ రెడ్డి గారికి నన్ను నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, మీరు పోలీసు రక్షణ కల్పించాలా, నాకున్న వెపన్ను మీరు రెన్యువల్ చేసి తొందరగా ఇవ్వాలా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నారాయణ రెడ్డి గారు కావచ్చు, వారి సతీమణి కావచ్చు, ఆ జిల్లా ఎస్పీ గారిని ఎత్తినేమి పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా కనీసం ఆయన రక్షణ కోసం ఒక వెపన్ కూడా ఆయన సొంత వెపన్ కూడా లేకుండా చేసి ఇంత దారుణంగా ఈరోజు ఆయన్ను ఇది సభ్య సమాజం ఒక తలదించుకునే విధంగా మనం ఇంకా రాక్షస పాలనలో ఉన్నామా, ఈరోజు సభ్య సమాజంలో మనం జీవిస్తున్నామా, సభ్య సమాజం కూడా ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు ఆయన హత్య చేయడం ఇది చాలా దారుణమైన చర్య, ఇది ఒక పిరికిబద్ద చర్య। మీరు నాయకులుగా ప్రజల్లో అభిమానం సంపాదించుకోవాలి, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేసి మీరు మీ తెలుగుదేశం పార్టీ ఎన్నో రోజులు దగ్గర పడ్డాయి నిజంగా మీరు రోజు రోజు కూడా అసహనంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేయడం ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది। రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది। భవిష్యత్తులో అయినా మీరు ఇలాంటి హత్యా రాజకీయాలు మానుకోవాలి, లేకుంటే ఈ రాష్ట్ర ప్రజానీకం బుద్ధి చెప్పే రోజులు ఈరోజు దగ్గర పడ్డాయి। నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలన ఎలా కొనసాగుతూ ఉందంటే ఒక తుని శాసనసభ్యుడైతే కేవలం ఒక ఎస్ఐని పోలీసులను నిర్బంధించి వాళ్ళ దగ్గర కింద కూర్చోబెట్టుకోవడం కూడా జరిగింది। ఇకపోతే మొన్న అద్దంకిలో జరిగిన హత్యలు కావచ్చు, ఇదే విధంగా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి అనే ఒక మండలాధ్యక్షుడిని వాళ్ళు కూడా చంపడం జరిగింది। ఈరోజు ఈ హత్యలన్నీ కూడా సర్కారు బాధ్యత వహించాలా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలా, ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది। ఇకపోతే పోలీసుల మనోధైర్యం దెబ్బతినే విధంగా మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు। ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో ఈ రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి గారే మాట్లాడుతూ ఆయన ఎస్పీ గారి మీద మాట్లాడడం జరిగింది। ఇక మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, ప్రభుత్వం మీరున్నప్పుడు మీ చేతుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే మీ జిల్లా ఎస్పీని ఆ విధంగా మాట్లాడితే ఇంకుండే కింది స్థాయి నాయకులు ఎలా ప్రవర్తిస్తారో దీని గురించి కూడా అర్థం చేసుకోవచ్చు। ఈరోజు కేవలం పోలీసు వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉండాలా,
चपेन विधा नड़चा अला आफीसल्लो अंत मंजी अधिकारे मट विनो मेरे चे दौर्जन्यानी नूट की नूर शात दौर्जन्यांटे एदो इध तपनी अडपड़े अधिकार वारी आत्मस्थर्या दबे विधा माटन जरूत इध्र वैएस कांग्रेस पार्टी खंड हत्या राजकी वैएस कांग्रेस पार्टी दी तीव्र खंड रेप राबो रोजुदेश पार्टी की रोज दगर पड़ाईदी मन प्रजा बालेट तो प्रजा मन गेलो मन कहींसम इप्कना उड़े नायक आयक मारने नायक मन इत हत्या राजकीय तो वारे मंटा की पक् प्लाचि तो यह पन जरूत दी तीव्र वैएस कांग्रेस पार्टी खंड राष्ट्र प्रजाक दोजल पड़ाई बुद्धि चपे रोज दगर पड़ाजे राष्ट्र में परपाल हिटलर परपाल जो राष्ट्र में एंतमंद मेधावलतेमी चर्चा वेदी रिटैर्ड जडीमी सुप्रीम कोर्ट जडीमी प्रति खंड राष्ट्र में प्रभुत्म उयंत परपाल जो राष्ट्र में यह मूड संवसरा अधिकारेमी महिला एमआरओनतेमी आरडीओनतेमी एसईल निर्बंधे कार्यक्रम प्रति तेलुगुदेश पार्टी शासन सभ्यु वाल इष्टासार प्रवर्ति राष्ट्र में निजें निगन हत्य चूस्ते आये नारायण रेड्डी गड़प गड़पक तिगत एंत प्रजादरण पुतु आट्यूशन डिप्यूटी मुख्यमंत्री केई कृष्णमूर्ति चेसे विधान में प्रजल के एंडगड़ प्रजल दीकोटे आतने कुरात कुर हत्य चयन जी मन प्रभाकर रेड्डी एमएलसी इच्छा वारं पद रोजे माजी मंडलाध्यक्ष आलगड चंप जी निजा चंद्रबाबुना वाल शासन सब्युमीना निमक नीरे तन मनवर की अक्षर ग्रहण चू चयने दारण निजाज राष्ट्र में प्रभुत् परपाल जो निजें मन जिला शासन मंत्री यह जिला मंच परपाल आफीसर मटका आड़ना गैम्बलिंग आड़ना एवर मटका आड़े एवर गैम्बलिंग आड़े प्रजल गतम वैएसआर कांग्रेस पार्टी उंटू मल्ली कांग्रेस नी अचर की आड़ मटका गैम्बलिंग आड़ा घनत नीकुंदी मंच परपाल अधिकार बेदरी किंदे अधिकार पनचे जो मन नगर में चूस्ते रीसेंट रूम मूड इंसिडेंट्स जरिए केवलम तेलुगुदेश पार्टी नायक सीपीसी अधिने सिटी कैबल अश्वर सूर्यनारायण को किडनैप नागरू रोजल तेलुगुदेश पार्टी नायक आये निर्बंधन जी इला एनो जो निजेंजु चंद्रबाबुना और नियंत परपाल ओट नोट के केन्द्र तो लालची अरेस्ट का निजें इदे नीक तमिलना दिनकर व्यक्ति अनाडीएम की गुर्त कोसम रूट डब्बिचना साक्षा एम चिंकने अत अरचे जैल पेटा का प्रत्येक साक्षा तो चिखना अरचेदे नीक केवल पदवी तप वेरे यास निजा इपड़कीदेश पार्टी नायक वैएस कांग्रेस पार्टी कार्यकर्ता देबती प्रयत्न चुनाव अनंतपूर जिले तेलुगुदेश पार्टी दौर्जन्या अकड़ वैएस कांग्रेस पार्टी कार्यकर्ता जिलाने वे इतर राष्ट्र भी तल दाचुक जी विधम नियंत परपाल जो इप्के मूड संवस प्रजल गमन वास्तवा चूस्त केवल सोशल मीडिया एदो नी को निपुअन की रविचंद्र ने अतनी अरेस्ट चेयडम एससी एसटी केस पेट्टडम अतनी अभय केस अरेस्ट अने चा दारुण विषय प्रजल की देश में स्वतंत्र इन राष्ट्र एक् परपाल आंध्र प्रदेश में जो मनने रिटैर्ड सुप्रीम कोर्ट जडी को आंध्रप्रदेश पाप सोशल मीडिया तन तंड्री तन की इंटर अम्मकोनी क्या चाव तंड्री बोंडा उमा दाने सुप्रीम कोर्ट रिटैर्ड जडी अक्षिंतना इंतर आ उमा गुरी का तंड्री का इंतर अरेस्ट पापन पोले इंत नियंत परपाल चुनाव नी नुे अकृत प्रजु गमन प्रजल आयुधन ओट तो यदो रोज नी बुद्धि चपे रोजलनायक रायसीम प्रात फ्राक्षनिजा
గతంలో ఆ మహానేతా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అణచివేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తిగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ కూడా ఫ్రాక్షన్ అనేది లేకుండా చేయడం జరిగింది. అలాంటిది ఇవాల ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్రాక్షనిజాన్ని ఆజ్యం పోస్తూ ఈ రోజు దాన్ని ప్రోత్సహించడము నిజంగా చాలా దారుణం. ఎందుకంటే దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు. నిన్నటికి నిన్న పత్తికొండకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నారాయణ రెడ్డి గారిని క్రూరాతి క్రూరంగా హత్య చేయడం అనేది నిజంగా ఇవాల సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు అక్కడి నాయకులు ప్రవర్తించడము, దానికి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించడము నిజంగా ఇవాల ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇంత జరిగినా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించకపోవడము ఇంకా చాలా దారుణం. అంటే పూర్తిగా తేటతెల్లం కావడం జరిగింది. ఇది సర్కారీ హత్య అని, ఇది ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోనే నిన్న హత్య జరిగిందని ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తేటతెల్లం కావడం జరుగుతుంది. ఇంత దారుణంగా, ఎందుకంటే ఒక నాయకుడు అక్కడి ప్రజలతో మమేకమయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు మన నాయకుడు చేస్తున్న అండదండగా ఉంటూ ప్రజలకు ఏదైతే హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నాడో దానికి దాంట్లో భాగంగానే నారాయణ రెడ్డి గారు కూడా తన నియోజకవర్గంలో ఎక్కడైతే ఇసుక మాఫియా ఏదైతే కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుందో దాన్ని అడ్డుకోవడం జరిగింది. మైనింగ్ మాఫియాని అడ్డుకోవడం జరిగింది. అక్కడి ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవాళ భవిష్యత్తులో ఈయన రాజకీయంగా ఎదిగేదానికి అవకాశాలు ఉన్నాయి అని భావించి ఆయన్ని హత్య చేయడం అంటే నిజంగా చాలా దారుణం. ఇప్పుడే చెప్పినట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు అవుతుంది. ఈరోజు ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి, ఈరోజు కేవలం ఆయన అక్రమ సంపాదనగా సంపాదించిన డబ్బులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఈరోజు బలహీనం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఏదైతే ఎమ్మెల్యేలను కోట్లాది కోట్ల రూపాయలు వాళ్లకు వెచ్చించి కొనుగోలు చేయడము, మరియు కొందరు డబ్బులకు మరియు కొందరిని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించడము, మరి అలా కాకుండా కొందరు డబ్బులకు మరియు మంత్రి పదవులకు ఎవరికి లొంగని వాళ్లకు ఈ విధంగా హత్య రూపంలో వాళ్లకు అంతమొందించడానికి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నేనైతే చెప్తున్నాను, ఇవాళ ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు ఒక్క నిమిషం కూడా లేదు. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గవర్నర్ని కూడా కలవడం జరిగింది. ఇప్పుడే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అరాచకాలు. ఈరోజు పోలీస్ వ్యవస్థని కూడా చూడకోకుండా అధికారులను కూడా ఎవరైతే వాళ్ళ మాటలు చెప్తారో వాళ్ళే అధికారులుగా ఉండాలి అని ఆ విధంగా శాసించే విధంగా ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రవర్తించడము, దానికి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందించకపోవడం నిజంగా చాలా దారుణం. ఖచ్చితంగా ఇలా ప్రజాస్వామ్యంలో ఉండామా లేకుంటే ఒక నియంత పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుందా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకందరూ కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పాలించే, ఈ రాష్ట్రానికి పాలించే హక్కు కోల్పోయింది. ఖచ్చితంగా గవర్నర్ గారు కూడా ఖచ్చితంగా వెంటనే ఈ ప్రభుత్వానికి బర్తరఫ్ చేసి ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలని కూడా మేము గవర్నర్ని కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాలకు ఇలాంటి ముఖ్యమంత్రులకు ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాను.